గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి 5 రకాల పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 4 మరణాల్లో గుండె సంబంధ సమస్యలతో మరణించేవారు ఒక్కరు ఉంటున్నట్లు రీసెర్చ్లో తెలిసింది. కార్డియాలజిస్టుల ప్రకారం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహారం జీవం ఉన్నదై ఉండాలి. పోషకాలు లేని ఆహారం తినటం వల్లే చాలామందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం కావచ్చు, సూపర్ బజార్లో దొరికే స్నాక్స్ కావచ్చు, వీటిల్లో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదలకు కారణమవుతుంది. అంతేకాకుండా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగేటట్లు చేస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పెరిగిపోవటం కూడా జరుగుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే మాంసానికి బదులు బీన్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ లభించటమే కాకుండా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. కార్డియాలజిస్టుల ప్రకారం శరీరానికి అవసరమైన అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ను కూరగాయల ద్వారా లభిస్తుంది. కాబట్టి రోజు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. పళ్ళు, కూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినేవారికి శరీరానికి చెడును కలిగించే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించటమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. ప్రాసెస్ చేసిన సాల్ట్ను పూర్తిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. తద్వారా బీపీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. 2, ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయటం. రోజు వ్యాయామం చేయటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇమ్యూనిటీని పెంచి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. జాగింగ్, సైక్లింగ్ వంటి ఎక్సర్సైజుల వల్ల క్యాలరీలు తగ్గటమే కాకుండా ఊబకాయం రాకుండా కాపాడుతుంది. ఒబేసిటీ వల్ల గుండె సమస్యలు వస్తాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఎక్సర్సైజుల వల్ల శరీరం మొత్తం సర్క్యులేషన్ బాగా పెరిగి గుండె కణజాలం చక్కగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక శారీరక శ్రమ చేసేవారికి బ్లడ్ ప్రెషర్లో ఎటువంటి హెచ్చుతగ్గులు కలగవని రీసెర్చ్ చెబుతుంది. అంతేకాకుండా ఎక్సర్సైజ్ వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చక్కగా మెయింటైన్ అవ్వటం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసేవారికి మానసిక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. దీనివల్ల ఆర్టరీస్ చక్కగా వ్యాకోచం చెంది గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం ఉంటుంది. 3, పొగ తాగటం ఆపేయాలి. చాలా పరిశోధనల్లో పొగాకులో ఉండే అనేక రకాలైన కెమికల్స్, ముఖ్యంగా నికోటిన్, టార్ వంటి వాటి వల్ల టాకీకార్డియా సమస్య, అంతేకాకుండా గుండె కొట్టుకోవటంలో సమస్యలు రావటం, రక్తనాళాల లోపల పొరలు చెడిపోవటం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. సిగరెట్స్, సిగార్స్, పైప్స్, హుక్కాలో ఉండే టొబాకో వల్ల గుండె కణజాలానికి చాలా హానికరం. పొగ తాగటం వల్ల మొట్టమొదటిగా వచ్చే సమస్య బీపీ. బీపీ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటే తప్ప శరీరం మొత్తానికి రక్తం సరఫరా మామూలుగా జరగదు. వేగంగా గుండె కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉందంటే హార్ట్అటాక్ వచ్చే అవకాశాలే అధికమని అర్థం. స్మోకింగ్ వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా స్మోకింగ్ చేసేవారిలో రక్తం గడ్డగట్టడం కూడా త్వరగా జరుగుతుంది. దీనివల్ల హార్ట్అటాక్ రావడానికి అవకాశాలే ఎక్కువవుతాయి. పొగ తాగటం ఆపేస్తే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా 50% తగ్గిపోతాయి. 4, మానసిక ఆరోగ్యం. నిత్యం ఆందోళన చెందేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రీసెర్చ్లో తెలిసింది. ఆందోళన చెందిన ప్రతిసారి శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగి ధమనులు సన్నగా అవటం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆందోళన వల్ల రిలీజ్ అయ్యే మరో హార్మోన్ ఎపినెఫ్రిన్. దీనివల్ల హార్ట్ రేట్ పెరిగిపోయి గుండె మీద ఒత్తిడి అధికమవుతుంది. అంతేకాకుండా ఎక్కువ కాలం ఆందోళనలో ఉండేవారికి బీపీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి వల్ల రక్తనాళాల్లో అనవసరమైన పదార్థాలు పేరుకుపోయి యాంజైనా మరియు కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్ట్రెస్ వల్ల రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ కలిగించే అవకాశాలు కూడా పెరిగిపోతున్నట్లు తెలిసింది. ఆందోళన తగ్గించుకుంటే గుండె సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మెడిటేషన్, యోగా, సెల్ఫ్ రిలాక్సేషన్ వంటి వాటి వల్ల ఆందోళనకు దూరంగా ఉండొచ్చు. 5, ఆల్కహాల్కు దూరంగా ఉండటం. ఆల్కహాల్ తాగేవారిలో గుండె కొట్టుకోవటంలో మార్పులు వస్తాయని తెలిసింది. దీనివల్ల టాకీకార్డియా సమస్య వస్తున్నట్లు కనుగొన్నారు.
ఆల్కహాల్ తాగేవారికి బీపీ సమస్య కూడా తప్పనిసరిగా వస్తుందనేది నిజం. బీపీ ఉన్నవారికి ధమనుల గోడలు మందంగా తయారవటమే కాకుండా గుండె కణజాలం కూడా వీక్ అవటం వల్ల హార్ట్అటాక్ రావటానికి అవకాశాలు ఎక్కువవుతాయి. కాబట్టి గుండె ఆరోగ్యం కాపాడుకుంటే మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం అంత కష్టమైన పనేం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.